బొమ్మ చేయబోతే పండుకోతాయిందంట యువగళం పాదయాత్ర కూడా అలాగే ఉంది అసలే లోకేష్ అంబ పలకదు ఆకుకు వక్కకు తేడా తెలియదు ఆయన మొనగాళ్ళలాగా పాదయాత్రకు బయలుదేరాడు ఇక yellow media elevations మామూలుగా లేవు తమిళ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ ఎంట్రీ లాగా బిల్డ్ అప్ ఇస్తున్నారు జాకీలు క్రేన్లు పెట్టి లోకేష్ లోకనాయకుడు అన్నంత రేంజ్ లో హైప్ ఇస్తున్నారు ఈ పాదయాత్రలో కనిపించే వారందరూ టీడీపీ కార్యకర్తలే వాళ్ళు సరిపోవడం లేదు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారని చూపించుకోవడానికి అడ్డా మీద కూలీలను తీసుకొస్తున్నారు రోజుకో 500 రూపాయలు ఒక క్వార్టర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి yellow టీ-షర్ట్ వేసి చేతికి ఒక జెండా ఇచ్చి పాదయాత్రలో లోకేష్ వెనకాల తిరుగుతూ చప్పట్లు కొట్టిస్తున్నారు ఇక అక్కడక్కడ వివిధ సామాజిక వర్గాల ప్రజలతో ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు కూడా ముందుగా ట్రైనింగ్ ఉంటుంది ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అని ముందుగానే చెప్తున్నారు ఎవరైనా అడగాల్సిన ప్రశ్నకు బదులుగా ఇంకేదైనా అడిగితే వెంటనే మైక్ లాగేసుకుంటారు అయినా అక్కడక్కడ కొంతమంది యువకులు తాము అడగాల్సిన ప్రశ్నలు నేరుగా అడుగుతున్నారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకేం చేశారు అని ఒక సమావేశంలో ఒక ముస్లిం యువకుడు నిలదీయడంతో లోకేష్ నివ్వెరపోయాడు మంత్రాలయంలో బీసీలతో సమావేశమయ్యాడు లోకేష్ అక్కడ ఒక వాల్మీకి యువకుడు లేచి నిల్చొని ఏ పార్టీ వచ్చినా మమ్మల్ని వాడుకొని వదిలేస్తుంది ఏ నాయకుడైనా చేసేది ఇదే అని సూటిగా కడిగి పారేశాడు ప్రతి కులానికి ఒక వృత్తి ఉంది మా కులానికి వృత్తి లేకుండా పోయింది మేము గొడవలుగా తప్ప ఏర వృత్తి లేదు మాకి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకి గొడవలు ఒక్కటే మా వృత్తి వాల్మీకి కులాలకు గొడవలు ఒకటే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా గొడవలకు మాత్రమే మమ్మల్ని వాడుకుంటున్నారు దయచేసి సార్ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్థికంగా రాజకీయ పరంగా మా వాల్మీకి బోయలను ఆదుకుంటారని ఆశిస్తున్నాం సార్ ఆ వాల్మీకి ఒకడు ప్రశ్నకు లోకేష్ షాక్ అయ్యాడు అయితే అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మళ్ళీ అట్టిప్పి ఇట్టిప్పి ఆవు కథ చెప్పుకొచ్చాడు మాకు కులవృత్తి అనేది ఏమీ లేదు మేము ఏం పని చేసుకోవాలని ఆ యువకుడు అడిగితే మీకు ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తాం ఏదైనా కులవృత్తి చేసుకోండి అంటాడు లోకేష్ మీరు అనింది వాస్తవే కులవృత్తి లేదు అందుకే ఆదరణ పథకం ద్వారా మీకు ఏం కావాలి పనిముట్లు కావాలన్నా ఆదరణ పథకం కింద ఇస్తాం లేదంటే వేరే వ్యాపారం చేయాలనుకున్నా కూడా ఏకంగా కార్పొరేషన్ ఫెడరేషన్ ద్వారా లోన్లు ఇచ్చి ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అసలు మాకు కులవృత్తే లేదయ్యా అంటే పనిముట్లు ఇస్తాం కులవృత్తి చేసుకోండి అంటాడేంటి అని పాపం ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు ఎందుకు వచ్చిన గొడవలే అనుకుని సరే సార్ అని చప్పట్లు కొట్టి కూర్చున్నాడు ఇలా సాగుతున్నాయి చిట్టినాడి పాదయాత్ర సభలు సమావేశాలు